Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఇంకా పలచనవడం ఎందుకు రఘురామ? యాక్షన్ చేయవచ్చు కానీ ఓవర్ యాక్షన్ అన్నిసార్లు పనికిరాదు. వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారం చూస్తూ ఉంటే అందరూ ఇదే మాట అనుకుంటున్నారు. ఢిల్లీలో ఎంపీ మీడియాతో మాట్లాడుతూ జగన్ ఆస్తుల్లో సగభాగం సోదరి శర్మిలకివ్వాలని డిమాండ్ చేశారు. నిజంగా జగన్ కుటుంబ ఆస్తులతో ఎంపీకి ఎలాంటి సంబంధమూ లేదు. వాళ్ళ ఆస్తులో లేకపోతే అప్పులో కుటుంబం చూసుకుంటుంది. మధ్యలో ఆయనకెందుకు? గతంలో ఒకసారి జగన్ను వ్యక్తిగతంగా దూషించి నోటికి వచ్చినట్లు మాట్లాడితేనే సిఐడి పోలీసులు కేసు పెట్టి అరెస్ట్ చేశారు. అరెస్టు తర్వాత కస్టడీలో ఎంపీనే చెప్పుకున్నట్లు కాళ్ళు పగిలేటట్లు కొట్టారు. చాలా రోజులు చికిత్స కోసమని ఆసుపత్రిలోనే ఉన్నారు. అయినా బుద్ధి మారలేదు. మళ్ళీ వాళ్ళ కుటుంబం గురించి అనవసరంగా ప్రస్తావించారు. 2019 ఎన్నికలలో వైసీపీ ఘన విజయం వెనుక షర్మిల పాత్ర కూడా ఉందట. జగన్ తరఫున షర్మిల రోడ్ షోలు చేశారట. వైసీపీ విజయంలో షర్మిల పాత్ర ఉన్నప్పుడు జగన్ ఆస్తుల్లో చెల్లెలకు సగభాగం ఎందుకు ఇవ్వరంటూ ఎంపీ విచిత్రమైన లాజిక్ మాట్లాడుతున్నారు. మామూలుగా ఎవరైనా ఎదుటి వాళ్లతో పడదు అనుకున్నప్పుడు వాళ్లకు దూరంగా ఉంటారు. పైగా ఎదుటి వాళ్ళు అత్యంత బలవంతులన్నప్పుడు అసలు వాళ్ళ గురించి కూడా ఆలోచించరు. అలాంటిది కావాలని ఈ తిరుగుబాటు ఎంపీ జగన్ను గోకి గోకి మరీ గొడవలు పెట్టుకుంటున్నారు. అంటే మరో సత్కారానికి తనంతట తానుగా ఎంపీ రెడీ అవుతున్నట్లే అనుకోవాలి. ఇక్కడ గమనించాల్సిందేమంటే బ్యాంకుల నుండి వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచేసిన కేసు ఎంపీ మీద ఉంది. బ్యాంకుల కన్సార్షియమే రఘురామ మీద ఫిర్యాదు చేసింది. దానిపై విచారణ జరిపిన సిబిఐ బ్యాంక్ ఫిర్యాదు ఎంపీ మీదున్న ఆరోపణలన్నీ నిజమే అని తేల్చింది. ఆ తర్వాత ఎంపీపై సిబిఐ ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసింది. ఈరోజు రేపో అరెస్ట్ చేయడమే మిగిలింది అన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఒకవైపు బ్యాంకులను దోచేసిన కేసులను ఎదుర్కొంటూ జగన్ ఆస్తుల పంపకం గురించి డిమాండ్ చేయడం ఈయనకు అవసరమా?